ఖమ్మం జిల్లాలో రిజిస్ట్రేషన్లపై లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. ఛార్జీలు సామాన్యుడికి భారంగా తయారైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే 3 నెలల క్రితం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచగా మరొకసారి రేపు 1 తేదీ నుంచి కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీలు మరీ పెరగనున్నాయి. దీంతో మొత్తం కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ఎక్కువ మంది వస్తున్న పరిస్థితి ఉంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాలను కూడా అంటే 1 తారీఖు నుంచి రిజిస్ట్రేషన్లు పెరుగుతుండటంతో కిక్కిరిసిపోతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఏంటంటే ముందు సమస్యల మీద ప్రయత్నం చేయాలి. సమస్యలు పరిష్కరించకుండా ధరణిలో ఉన్న సమస్యలు అంతే ఉన్నాయి. డిటిసిపి పర్మిషన్స్ రావట్లేదు, జీపీ లేఅవుట్స్ రిజిస్ట్రేషన్ చేయట్లేదు, సుడా పరిధిలో ఉన్న ఏవైతే ఉన్నాయో వాటికి ఇంతవరకు కూడా అవి మార్ట్ గేజ్లో ఉన్న ప్లాట్లు రిలీజ్ కాలేదు. ఈ సమస్యలన్నీ ఇట్లా పెట్టేసి వీళ్ళ సమస్యల మీద దృష్టి పెట్టకుండా మొత్తం మీద ఆదాయం పెంచుకునే పనిలో ఉండి 6 నెలలు కూడా కాలేదు, మళ్ళీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచుకుంటూ పోతున్నారు. ఫిబ్రవరి 1 నుంచి ఈ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఇట్లా పెంచుకుంటూ పోతే సామాన్య మధ్యతరగతి ప్రజల పరిస్థితి ఏంటి? ఎవరైనా సరే ప్లాట్ కొనాలంటే భయపడే పరిస్థితి ఉంది. ఇవాళ రేపు కూడాను గవర్నమెంట్కి ఒక్కటే ఇక్కడి నుంచి మేము వినవించుకునేది, తక్షణమే సమస్యల మీద ముందు దృష్టి సారించండి. ఏవైతే సమస్యలు ఉన్నాయో, ధరణిలో చాలా సమస్యలు ఉన్నాయి, రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. రిజిస్ట్రేషన్స్ కాక డిటిసిపి పర్మిషన్స్ రాక ఇబ్బంది పడుతున్నారు. జీపీ లేఅవుట్స్ 100ల వేల మంది కస్టమర్స్ ఈ ఖమ్మంలో జీపీ లేఅవుట్ ప్లాట్లు తీసుకొని రిజిస్ట్రేషన్స్ కాక ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారస్తులు, రైతులు, కస్టమర్లు ఈ సమస్యలన్నింటినీ పక్కన పెట్టేసి వీళ్ళు ప్రతిసారి కూడా పెంచుకుంటూ పోవటం ఇదే పనిలో ఉన్నారు. గవర్నమెంట్కి ఇది భావ్యం కాదు. ఇది అందరికి కూడా ఎంతో భారంగా బర్డెన్గా మారింది. తక్షణమే పెంచిన ఛార్జెస్ ఉపసంహరించుకొని ఉన్న సమస్యలన్నీ కూడా తక్షణమే పరిష్కరించాలని చెప్పి ఖమ్మం జిల్లా రియల్ ఎస్టేట్ తరపు నుంచి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.